హలో టీవీ శ్రీమతి యొక్క బహుమతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శ్రవంతి. ఎప్పటిలాగానే ఇవాళ మనతో పాటు ఒక చూడ చక్కనైన జంట ఉన్నారండి. వాళ్ళు ఎవరు ఎవరు అనుకున్నారా? ఆయన గురించి ఏమని చెప్పను, ఎన్ని పదవులు అనుభవించారు. ఒక క్రేజీ 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 గెస్ట్ ఉన్నారండి మనతో పాటు. వాళ్ళు ఎవరు ఏంటో మీరే చూసేయండి. నమస్తే. నమస్కారం. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నామ్మా. సరే, ఎలా నడుస్తుంది లైఫ్? లైఫ్ ఇస్ అప్ డౌన్స్ వస్తుంటాయి. టాప్లో ఉన్నప్పుడు అట్లనే ఉండాలి, డౌన్లో ఉన్నప్పుడు కూడా అట్లనే ఉండాలి. ఇది నాకు కొత్త ఏం కాదు. ఎందుకంటే రాజకీయాలలో గత 40 ఏండ్ల నుంచి ఉన్నా నేను. అన్నిటికంటే బయటి ప్రపంచం కంటే ఇంటి ప్రపంచాన్ని కూడా చూడాలి. అంటే దట్ మీన్స్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ముఖ్యంగా భార్య పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లలను ఆమెనే చూడాలి. నేను బయటి ప్రపంచంలో ఎక్కువ సమయం ఇచ్చిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, మంత్రిగా, అదేవిధంగా ఇందిరా వజర్ రథం మీద 2 సంవత్సరాలు 87 to 89 వరకు తిరిగా. అప్పుడు మా పిల్లలు చిన్నోళ్ళైనా మా మిస్సెస్ వాళ్ళను చక్కగా చదువు సంస్కారం నేర్పించి మంచిగా చదివించి తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి నాకున్నటువంటి బాధ్యత నేను నెరవేర్చాను. కానీ మేజర్ పార్ట్ మా వైఫ్దే ఎక్కువ. ఎందుకంటే ఇంటి వరకు పొలిటికల్గా ఐఎమ్ వెరీ పాపులర్ ఇన్ ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ. కానీ ఇంటి వరకు ఇంటిని చక్కబెట్టడంలో నా భార్య పాత్ర ఎక్కువ ఉన్నది అనేది చెప్పగలుగుతాను. నైస్ అండి. సార్, మా అందరికీ తెలుసు మీరు ఏంటి, ఎన్ని పదవులు అనుభవించారు, ఎలా ఏంటి అని. ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్, చైల్డ్హుడ్ అంతా ఎక్కడ జరిగింది, అసలు ఎక్కడ పుట్టారు స్టార్టింగ్? చైల్డ్హుడ్ ఇదే అంబర్పేటలో పుట్టినమ్మా. మా ఫాదర్ పోలీసులో ఉండే, అప్పుడు నిజాం పోలీస్ ఉండే, అప్పుడు అంబర్పేట్ హెడ్ క్వార్టర్ ఉండే. ఏదో మా నాన్న అప్పుడు ఏది గుల్బర్గా, రాయచూరు, అదేవిధంగా నాందేడ్ అప్ టు ఏది ఔరంగాబాద్ వరకు కూడా నిజాం స్టేట్ ఉండే. అప్పుడు మా నాన్న పోలీసులో ఉండే, కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఏది ఏసీపీ వరకు, డిఎస్పీ వరకు కూడా అయ్యాడు. అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే పెద్ద పోస్ట్, ఇప్పుడు డిఎస్పీ అంటారు. అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఐ గాట్ ఆల్ పూర్ ఫుల్ పవర్స్. అట్లా మేము మా ఫ్యామిలీలో మా నాకు 5 అక్కలు అండ్ 4 ముగ్గురు అన్నలు. కానీ 3 అన్నలలో 2 నేను చిన్నగా ఉన్న, నేను పుట్టక ముందే చనిపోయారు. ఒక అన్న మాత్రం ఉండే, ఆయన కూడా ఒక ఆల్మోస్ట్ 15 నుంచి 20 ఏళ్ళు అవుతుంది. 83లోనే 84లో చనిపోయాడు. ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను ఒక్కనే, ఏది వారసుని. మా సిస్టర్స్ అంతా ఇప్పుడు 5 ఇంట్లో. ఇప్పుడు మా కేవలం ఇవాళ మా సిస్టర్స్ 4, ఏది మా పెద్ద సిస్టర్, 2వ సిస్టర్, 3వ సిస్టర్. 3వ సిస్టర్ కూడా మొన్న చనిపోయింది. 4వ సిస్టర్ మొదలే చనిపోయింది. ఇప్పుడు ఒక్కటే సిస్టర్ ఉంది, ఆమె షీఈ్ ఇన్ అమెరికా. మా బావ వాళ్ళు అక్కడ ఉండవు. నేను ఇంటికి అయితే నా ఉద్దేశం లేదు. రాజకీయంగా మా ఫ్యామిలీలో ఎవరు లేరు. అంతా చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, బిజినెస్ చేయడం వరకే. కానీ రాజకీయంగా నేను ఒక్కనే మా ఫ్యామిలీలో ఎదిగిన. అంటే అది కేవలం ఇందిరాగాంధీ కుటుంబం వల్ల, సంజయ్ గాంధీ గుర్తించడం వల్ల, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఒక తమ్ముడుగా నన్ను భావించి నన్ను చాలా పిసిసి ప్రెసిడెంట్ చేశాడు, మంత్రి చేశాడు, ముఖ్యమంత్రి కూడా చేయాలని ఆయన ఆలోచన ఉండే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, వ్యతిరేకం చేయడం వల్ల నాకు కాలేదు. కానీ లాస్ట్లో కూడా విశాఖపట్నం నుంచి పెరంబూర్ పోయేటప్పుడు కూడా చెప్పాడు, హనుమంత్ ఐ విల్ మేక్ యూ సీఎం ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ విల్ బి ఓవర్ అన్నాడు. కానీ నా దురదృష్టం ఏంటంటే అదే రోజు పెరంబూర్లో పోయి ఈజ్ నో మోర్. దట్ ఈజ్ మై బ్యాడ్ లక్. 90లో ఛాన్స్ వచ్చింది, మళ్ళా ఇది 91లో ఒక ఛాన్స్ వచ్చింది. అది నా బ్యాడ్ లక్. 91లో అయినా చనిపోవడం వల్ల నాకు కొంత సెట్ బ్యాక్ అయింది. ఏదైనా రాజకీయంగా నాకున్నటువంటి ఏదైతే సర్వీస్ పని చేయాలి, సోషల్ జస్టిస్ చేయాలి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఇందిరాగాంధీ ఆలోచనను మా రాజీవ్ గాంధీ గారు కూడా ఇంప్లిమెంట్ చేయమన్నాడు. అందుగురించే
నేను ముఖ్యంగా పిసిసి కమిటీ 23 జిల్లాలు ఉండే. అప్పుడు నేను రాకముందు పిసిసిలో 23 జిల్లాలలో కేవలం 5 జిల్లాల వరకే బీసీ ఎస్సీ మైనార్టీలకు ఇచ్చేది. మిగతా అంటే 18 మంది అగ్రకులాల వాళ్ళే ఉందరు. అది రెడ్లు కావచ్చు, కమ్మోలు కావచ్చు, బ్రాహ్మణ్ కావచ్చు, బనియా కావచ్చు. నా ఉద్దేశంలో అప్పుడు నేను రాజీవ్ గాంధీని అడిగిన, సార్ మీ మదర్ సోషల్ జస్టిస్ చేసింది, మీరు కూడా అలాంటి కమిటీ చేస్తే బడుగు బలైన వర్గాలకు ఎక్కువ అవకాశం వస్తుందంటే, అప్పుడు అన్నాడు, నో యు డూ ఇట్ అన్నాడు. ఈ భారతదేశంలో ఏ కమిటీ కూడా మినిమం 6 మంత్స్ అవుతుంది, మినిమం 1 ఇయర్ అవుతుంది, మినిమం 2 ఇయర్స్ కూడా అయినటువంటి సన్నివేశం ఓన్లీ ప్రెసిడెంటే ఉంటుండే. కానీ ఐఎమ్ ఎ మోస్ట్ లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ కంట్రీ, అంటే ఈ భారతదేశంలో కాంగ్రెస్ రాష్ట్రాలలో నేను లక్కీ ఫెయిల్. ఎందుకంటే 5 నిమిషాలలో సిగ్నేచర్ చేసుకొచ్చినారు. హెచ్కేఎల్ భగత్, చంద్రశేఖర్ ఉండే, ఆయన పేరు ఒక పేరు పెట్టమంటే కేశవరావు గారి పేరు పెట్టి తీసుకుపోయి ఇచ్చిన లిస్టు చూసిండు. సార్ ఏమున్నదంటే, సార్ అకార్డింగ్ టు యువర్ ఆర్డర్ ఐ వాజ్ ఇంప్లిమెంటెడ్, యువర్ సజెషన్ ఐ వాజ్ ఇంప్లిమెంటెడ్, ఐ హావ్ గివెన్ వీకర్ సెక్షన్ మోర్ ఇంపార్టెంట్ అనగానే పెన్ను తీసిండు, టక్న సైన్ చేసిండు. ఆ తర్వాత నేను భగత్ దగ్గర పోతే భగత్ ఆశ్చర్యపోతున్నాడు, అరే ఇంత జల్ది ఎట్లా అయింది అన్నాడు. నేనన్నా ఆయన పెట్టిండు, నేను తీసుకొచ్చినాను. అంటే ఈ భారతదేశంలో నాకు ఇచ్చిన ఇంపార్టెంట్ రాజీవ్ గాంధీకి ఎవరు ఇవ్వలేదు అనేది నా అదృష్టం. ఆ తర్వాత నేను మంత్రి అయినా, ఎమ్మెల్సీ అయినా, అదేవిధంగా ఎంపీ అయినా, సోనియా గాంధీ దేవాల 3 సార్లు పిసిసి ప్రెసిడెంట్ అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా కాలేకపోయినా, కానీ నాకేం బాధ లేదు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఇవాళ మెజార్టీ పాపులేషన్కే, జనాభా ఉన్నవారికి ఎక్కువ అవకాశం ఇవ్వాలనేది, తక్కువ జనాభా వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. అగ్రకులాల వారు, అరే ఎన్ని రోజులు మనం ఉంటాం రాబోయ్, ఇందిరాగాంధీ అగ్రకులాలలో పుట్టిన బడుగు బలైన వర్గాలకు బ్యాంకు నేషనల్ చేసి భూ సంస్కరణ అమలు చేసింది, ఆమెలో ఆలోచన ఉంది. కాబట్టి ఈనాడు కూడా ఇందిరాగాంధీని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. అదే ఆలోచనలో ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ మా రాష్ట్రంలో ఇంత ముందు 3 అగ్రకులాల వాళ్ళే ఉండిరి, ఫెయిలియర్ అయినరు, పరిస్థితి బాగలేదు. ఇప్పుడు మాకు ఒక అవకాశం ఏమని అడుగుతున్నాం, ఇట్లా తప్పేం లేదు. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సోనియా గాంధీ ఎవరిని చేస్తే వాళ్ళు చేయమను. మా ఉద్దేశంలో పార్టీ బతకాలి. ఇవాళ బీసీలల్లో పొలిటికల్ అవేకనింగ్ వచ్చింది, రాజ్యాంగంలో మా స్థానం ఏందని అడిగే రోజులు వచ్చినాయి. ఇంతకుముందు కులాల పేరు చెప్పుకునేవారు సిగ్గుపడేవారు, ఇప్పుడు కులాలు ఓపెన్గా ముదిరాజ్, యాదవ్, కుర్మి, పద్మశాలి అంటున్నారా లేదా? కనుక చైతన్యం వచ్చింది. ఈ చైతన్యాన్ని చూసి తప్పనిసరిగా మాకు అవకాశం చేస్తే ముఖ్యమంత్రి సోనియా గాంధీ ఎవరికి ఇచ్చినా మాకు. కానీ నాకు ఒకటే బాధ లైఫ్లో, సోనియా గాంధీకి ఎన్నోసార్లు చెప్పామమ్మా నువ్వు తెలంగాణ ఇవ్వాల్సిందే, వాళ్ళు 3 మంత్రులు ఉన్నారు, మేము 1 వంతు ఉన్నాం, ఎప్పుడే కానీ మెజార్టీ ఉన్నవాందే నడుస్తుందమ్మా, మా కాళ్ళ మీద మేము బతుకుతాం, నీళ్లు నియామకాలు అదేవిధంగా అభివృద్ధి అనే దాని మీద మా కాళ్ళ మీద నిలబడతాం అని అన్నాం. నీళ్లు నిధులు నియామకం అనే స్లోగన్ మీదనే మేమందరం ఫైట్ చేసినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీకి అపజెప్పలేదనేది ఒక బాధ. ఇప్పుడు ఎవరు అడిగినా నేను ఢిల్లీ, ఏ హనుమంత్ యు ఫాట్ ఫర్ తెలంగాణ, వాట్ యు హావ్ డన్ అని అడుగుతున్నారు. ఆ సిగ్గు కన్నా ఈసారి నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా గెలిపించి సోనియా గాంధీకి అప్పచెప్పాలనే ఆలోచన తప్పితే నాకు ఇంకో ఆలోచన, ముఖ్యమంత్రి సోనియా గాంధీ ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ పార్టీ పగ్గాలు నాకు ఇస్తే, నాకు పరిచయాలు ఉన్నాయి, తెలంగాణ మొత్తంలో ఉన్నది, ఆంధ్ర మొత్తంలో కూడా ఉన్నది. నేను ఎక్కడ పోయినా హనుమంతరావు గారు, ఇది ఒక 3 మంత్స్ కింద రాజీవ్ గాంధీ స్మృతి భవన్ ఎక్కడ విశాఖపట్నంలో, ఆనాడు మేమంతా కట్టించిన 4.5 కోట్లు పెట్టి కట్టి, ఎందుకంటే రాజీవ్ గాంధీ లెఫ్ట్ ఫ్రమ్ వైజాగ్ టు శ్రీపెరంబూర్ ఇది లాస్ట్ ఆయన ఉన్నాడు కాబట్టి స్మృతి భవన్ ఉండాలని, శిశోర్ దగ్గర కట్టిస్తే దాన్ని మరి ఎవరు సజెషన్ చేసిండ్రో పాపం జగన్మోహన్ రెడ్డి గారికి, అది తీసేయాలని ప్రయత్నం చేసిండు, టెండర్ పిలిచాడు ఇది వైజాగ్ మున్సిపాలిటీ. అప్పుడు నేను గొడవ చేసిన, ఇది అన్యాయం అని పోయి అన్న, చూడు జగన్ మీ నాన్న ఎవరి వల్ల అయిండు, రాజశేఖర్ ఇదే వల్ల అయిండు,
మీ రాజశేఖర్ రెడ్డి ఎవరి వల్ల అయ్యిండు, మీ నాన్న రాజీవ్ గాంధీ దయ వల్ల అయ్యిండు, రాజీవ్ గాంధీ ఏమన్నాడు, రాజీవ్ గాంధీకి వాళ్ళ తల్లికి ఒక విధమైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు. 41 మంది గెలిచినుండ్రు 83లో, 80లో గెలిచారు, 83లో వెంకటస్వామి తర్వాత ఎవరిని పీసీసీ చేయాలన్నప్పుడు వెంగళరావు పేరు ఇందిరాగాంధీ ఆబ్జెక్షన్ చేసింది. కానీ రాజీవ్ గాంధీకి చెప్పాను, ఆయన అన్నాడు నువ్వెందుకు ఉండాలి, నువ్వు ఉండుమన్నాడు. అంటే నేను అన్నాను నిన్నటి వరకు నేను 83 వరకు నా ఏ క్రాస్ అయితే యుద్ధకుమంది నాకు ఇమ్మీడియట్ అవసరం లేదు, రాజశేఖర్ చేయమన్నా. కానీ ఎప్పుడైతే 30 మంది ఎంపీలు రిప్రజెంట్ చేసిన ఇందిరాగాంధీ ధర్మదర్శనంలో ఈజ్ ఫాదర్ ఈజ్ అ క్రిమినల్ ఈజ్ అ ఫ్రాక్షనిస్ట్ అని ఆగిపోయిన ఫైల్ను మళ్ళీ రాజీవ్ గాంధీకి నచ్చజెప్పి చేసిన, కానీ ఆ తర్వాత పరిణామాలు నేను ఎవరికి సాయం చేసినో వాడే వెన్నుపోటు పొడిచినట్టు నాకు అన్యాయం జరిగింది. అది చాలామంది కొత్త తరం వారికి తెలియదు. ఎంతసేపటికి రాజశేఖర్ రెడ్డి లేకుంటే ఇంకో నాయకుడు అంటూ, నేను కూడా రాజశేఖర్ సాయం చేసిననే వరంగల్లో 2002లో బహిరంగ సభ పెట్టిన తర్వాతనే ఈయనకు ఆలోచన వచ్చింది పాదయాత్ర నా ఇందిరా విజయరత్నం తిరగనీయలే. 87 to 89కి తిరిగి కాంగ్రెస్ తీసుకొచ్చా. అంటే నాకు చాలా హిస్టరీ ఉంది. నేను ఎందుకు చెప్పాలంటే చాలా సన్నివేశాలను చాలామంది నాయకులను తయారు చేసిన, కానీ కొందరేమో సాయం చేసినది జ్ఞాపకం పెట్టారు, కొందరు మర్చిపోతారు. ఉర్దూలో ఉన్న కిసికా పైసా జాత కిసికా ఇమాన్ జాత అంటే ఇవన్నీ డబ్బులు పోతాయి, కానీ కొందరేమో ఆ డబ్బులు తీసుకొని బీమాని చేస్తారు, అంటే పదవి తీసుకొని బీమాని చేస్తారని ఉర్దూలో కిసికా పైసా జాత కిసికా ఇమాన్ జాత అన్నట్టు ఇవాళ రాజకీయాలు జరుగుతాయి. ఏదైనా ఐఎమ్ హ్యాపీ, బట్ నాకు ఒకటే మనుషులో తపన, సోనియా గాంధీకి చెప్తీమి ఇంతమంది పిల్లలు సరిపోతున్నారని ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా, మేము మాట నిలబెట్టుకోలే, అది బాధ అంతే. అమ్మా మీరు చెప్పండి, అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎలా జరిగింది మీ చైల్డ్హుడ్ అంతా, సో పెళ్ళి ఎప్పుడైంది? సో ఇప్పటి వరకు సార్ అందరికీ తెలుసు మనం మాట్లాడొద్దన్నా సరే గలగలా మాట్లాడేస్తారు, ఒక్కసారి మీ నోటి నుంచి వినాలనుంది. మేము అక్కడ గోల్కొండ కిలా ఇబ్రహీం బాగ్ అనుంది, అది మా ఊరు. అక్కడ మ్యారేజ్ ఎప్పుడు అయింది? 71లో పోలీస్ పటేల్ మా నాయన, నాకు 5 గురు పెద్ద నాయనలు, వాళ్ళందరూ ఒక పోలీస్ పటేల్, మాలేస్ పటేల్, 5 గురు అట్లా ఉంటారు అనమాట. సో మీరు అక్క చెల్లెలు ఎంత మంది? మేమిద్దరం అక్క చెల్లెళ్ళం, 3 గురు అన్నదమ్ముళ్ళు, మా అన్న చదువుకుంటు లాయర్, మా తమ్ముడు బీఏ చేసిండు ఒకడు, ఇంకోడు కూడా బీఏ చేసిండు. నేను అక్క మా చిన్నతనాన్ని మ్యారేజ్ చేతురుగా చేసేసాను మా అక్కకు. నాకు మీరేం చదువుకోలేదు? నేను చదువుకున్నాను 10th వరకు. 10th వరకు చదువుకున్నారు. సో సారే ఫస్ట్ సంబంధమా మీకు? అవి వచ్చిన రోజు తెలియదు, ఇక అక్కట్లా తెలిసి ఇక్కడ మాకు వీళ్ళ ఫ్యామిలీ తెలిసి చేసేసిండ్రు అనుకో అట్లా. ఓకే, సో తెలిసి తెలియని వయసులో పెళ్ళి అంటే మీకు భయం అయ్యలేదా? అంత తెలుసు కొంచెం, అంటే ఈయన పరిస్థితి మాకు తెలియదు, మా పరిస్థితి ఆయన, మేము ఊరు కదా, ఈయనది ఇక్కడ సిటీ మలక్పేట్ అట్లా. సార్ ఏ ఇయర్ లో అయింది సార్ పెళ్ళి? 71లోనే. 72 or 71 అయితే 71 or 72 పెళ్లి చేసుకున్నప్పుడు మీరు మేడంనైనా ఫస్ట్ పెళ్లి చూపులు చూసింది సార్? ఇంకేమైనా సంబంధాలు వచ్చాయి? నేనేం చూడలేదు, ఫస్ట్ చూసినా చేసుకున్నా. ఫస్ట్ ఇస్ ద బెస్ట్ అయిన రెండో సైడ్ చూడలేదు. సో మేడంని చూసినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి సార్? ఏం ఫీలింగ్ ఉంటుందండి, పెద్దలు పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాం అంతేగా. అంతే, ఆ కాలంలో కల్చర్ ఏముంటుండే, తల్లిదండ్రులు ఏ పిల్లని చూస్తే చేసుకోవాలి, దట్ ఈస్ తెలంగాణ కల్చర్ అంతే. తల్లిదండ్రులు చూసిరు మనం చేసుకున్నాం అంతే, ఫినిష్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. నైస్ నైస్. సో మేడంని ఫస్ట్ అంటే పెళ్ళైన తర్వాత మాట్లాడిన మాట ఏంటి సార్? ఏం మాట్లాడితే మా అందరు బాగుండాలి, మా నాన్నను మా అమ్మను మంచిగా చూసుకోవాలని చెప్పిన అంతే, ఇంకేం చెప్తావు. అప్పుడు దే ఆర్ ఓల్డ్ పీపుల్ కదా. సో ఐ విల్ సే దట్ బికాజ్ మై వైఫ్ ఐ విల్ ఆల్వేస్ గోయింగ్ అవుట్ సైడ్ కాబట్టి ఇంట్లో పని ఎవరు చూడాలి, మా అమ్మను మా నాన్నను మంచిగా చూసుకోమని చెప్తా అంతే చెప్పాయి, కానీ ఇక మిగతాది అంతే లేదు. తర్వాత పిల్లలు అయినరు, 3 ఆడపిల్లలు పుట్టినరు, ఆమెనే అన్నీ చూసుకుంది కానీ, బట్ అప్పుడు నా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మదర్ అండ్ ఫాదర్. సో అదే చెప్పేది, తప్పితే ఇంకా మిగతాది ఏం చెప్పదు. నైస్ నైస్. ఇప్పుడు 3 అమ్మాయిలా సార్ మొత్తం? సో వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఒక ఆమెనేమో హౌస్ వైఫ్, మా అక్క కొడుకుకే ఇచ్చాను, ఇక్కడ మేనరికం అంటారు,
రెండో పాపనేమో లాయరు, మూడో పాప డాక్టర్. హస్బెండ్ ఆల్సో డాక్టర్, షీజ్ ఆల్సో డాక్టర్. రెండో ఆయన నా దోస్తు, కొడుకుకి ఇచ్చా. ఆయననేమో ఇంజనీరు, రామ్కోమ్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఎవ్రీబడి వాజ్ హ్యాపీ, దేర్ లైఫ్ ఈజ్ హ్యాపీ. బట్ దెర్ ఈజ్ నో సన్ స్ట్రోక్. ఐఎమ్ వెరీ హ్యాపీ, దట్ ఈస్ ది ఎక్సలెంట్. సో పాప సార్ మన్మరాల, ఈమె మన్మరాలు చిన్న పాప కూతురు. ఓకే, చెప్పు నీ వాట్ ఇస్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? నితీష. ఏం చదువుతున్నావు? ఎన్నో క్లాస్? థర్డ్ క్లాస్. విచ్ స్కూల్? సెయింట్ జోసెఫ్. యస్. వావ్, గుడ్ గుడ్ సార్. నాకు పని తగ్గించేస్తున్నారు అన్ని సార్ అడిగేస్తున్నారు. నైస్ అండి. సార్ అసలు ఫస్ట్ మీరు పాలిటిక్స్లోకి ఎలా ఎంటర్ అయ్యారు సార్? చూడండి, పాలిటిక్స్లో అది చిన్న స్వగ్రామం ఏది, అంబర్పేట్. అంటే ఆల్మోస్ట్ ఆ రోజులలో నాకు తెలిసిన మటుకు ఒక 700-800 కడపలే తప్పితే ఎక్కువ జనాభా లేనటువంటి గ్రామం. ఇప్పుడు ఈ ఉన్న ఏరియా, ఇప్పుడు మా ఇల్లు ఉన్నదంతా పొలం. ఇది మన అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా. ఇక్కడ ముహమ్మద్ ఆజం గారి బావి ఉండే, ఆ బావిలోకి అప్పుడు నీళ్లు లేవు మాకు, మంచి నీళ్ళు, అంతా ఉప్పు నీళ్ళు అయితే ఆ బావికి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేది. రోజు పొద్దున్న లేచి మా డ్యూటీ రెండు బిందెల నీళ్లు తీసుకొని రావాలి. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను మా సిస్టర్ తీసుకొచ్చేది. రాను రాను ఏమైందంటే, ఎప్పుడైతే నేను స్టడీ చేస్తున్నా 16 or 17 ఇయర్లో, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాస్ డమ్ ఏదో లవ్ అఫేర్ అనుకొని మరి నాకున్న ఫ్రెండును ఏది డౌట్ఫుల్ తలిచి వాళ్ళ మ్యాన్ ఏది మన్మరాలను లవ్ చేస్తుండే అనేది అగ్రకులాల వారు. ఈ పిల్లాడు కార్పెంటర్, బ్లాక్ స్మిత్. మా ఇంటి వెనకాల, పాత ఇంటి వెనకాల అంతా వడ్లోళ్ళు, కమ్మరోళ్ళు, అదేవిధంగా కంసలోళ్ళు ఉండేది, గోల్డ్ స్మిత్. ఆ పిల్లాడికి మరి ఏమైంది ఏం కథనో వాళ్ళకి డౌట్ వచ్చి పట్టుకపోతున్నారు. నేను ఎందుకు పట్టుకపోతున్నాడు? లేదు లేదు, మేము అడుగుతున్నాం అన్న. నేను ఏదన్నా నేను కూడా వస్తాను, ఏదన్నా తప్పు చేస్తే వాడు తప్పు చేస్తే మీరు శిక్షించండి, కానీ మీరు అడగకముందు ఏం చేయొద్దు అని, దట్ ఈస్ ది కండిషన్. అయినా నేను ఎంబడిగా దోస్తున్నానని పోయాను. పోతేనే వాళ్ళు ఏం అడగకుండానే అని కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు బాధ అనిపించింది, ఏమిట్రా ఇది, సమాజమేనా, వాళ్ళు మనుషులే, మేము మనుషులమే, తప్పు చేస్తే అడగకుండా కొట్టడం ఏంటని. అప్పుడు ఆ రోజులలో ఏదైతే ఎడ్ల బండికి గడిగోయ అనేది ఇట్లా కట్టే ఉండేది, ఆ కట్టే తీసుకొని నేను అందరిని కొట్టిన. కొట్టిన తర్వాత అంటే కోపం మీద, అరే నా ఫ్రెండ్ మీద అన్యాయం జరుగుతుంది, ఏది పిలుస్తారు మాట్లాడకుండానే వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ కొట్టడం ఏది, ఇది దొరల పాలన లేకుంటే డిక్టేటర్ అనే భావన నాకు వచ్చి కొట్టిన. ఇక అప్పుడు పాపులర్ అయిపోయినా, తెల్లారు అందరు తెలిసింది కదా, ఒక జమీందారు మీద అటాక్ చేసి ఉన్నానగానే తెల్లారి నుంచి అందరూ నమస్తే నమస్తే నమస్తే. అప్పుడు నాకు అనిపించింది, ఏమైనా కార్పొరేటర్ ఉండుకమ్ల దౌర్జన్యం చేసి మనం ఎందుకు కావద్దు కార్పొరేటర్ అనే ఆలోచనలో నేను బయలుదేరిన. కానీ ఆ దేవుని దేవునితోటి సంజయ్ గాంధీ అనుకో, ఇందిరాగాంధీ అనుకో, సోనియా గాంధీ, అంచెలంచెలుగా ఇప్పటి కూడా నాకు అదే దృక్పథం. ఏ పేదవానికి అన్యాయం జరిగినా, ఎక్కడ జరిగినా, ఇప్పుడు హాజీపూర్లో ఉన్నది, ముగ్గురు అమ్మాయిలను రేప్ చేసి మర్డర్ చేశారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు అన్నారు, ఇప్పటివరకు నిర్ణయం అయినాదండి, సంవత్సరం అయిపోతున్నది, న్యూ ఇయర్ వస్తున్నది, బట్ దెర్ ఈజ్ నో ఏది డిసిషన్ బై ది పోలీస్. అంటే అగ్రకులాలకు ఒక న్యాయము, బడుగు ఈ కాన్సెప్ట్ రావద్దు. అగ్రకులాలకు అదే న్యాయం ఉండాలి, పేదవానికి ఉండాలి న్యాయం. అందుగురించి నేను ఎక్కడ అన్యాయం జరిగినా నేను పోతా. అదే ఇంటర్మీడియట్ పిల్లలు, జ్యోతి అనే అమ్మాయి కాలిపోతే పోయి 50,000 ఇచ్చిన, వీళ్ళకి పోయి 10,000 ఇచ్చి వచ్చిన, ఎక్కడ అన్యాయం? అంబేద్కర్ స్టాచ్యూ పలగొడితే ఒకరోజు ముందు, 14th April బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే, వన్ డే బిఫోర్ దే డిమాలిష్ చేసిండ్రు, 12 రాత్రి నుంచి కట్టినటువంటిది 13 పొద్దున పోలీస్ కమిషనర్ ఆర్డర్ ప్రకారం డిమాలిష్ చేస్తే అది పోయి చెత్త కుండీలు వేస్తే నాకు ఒక భావన కలిగింది. ఏమిరా ఈ దేశానికి రాజ్యాంగం రాసిన అధినేతకి ఈ గత? నో, ఐ విల్ నాట్ టాలరేట్ అన్న
5 లక్షలు ఖర్చు చేసి అమలాపురం నుంచి బెస్ట్ స్టాచ్యూ తీసుకొస్తే పోలీసు వాళ్ళు అది కూడా ఏసీపీ సిఐ ఎత్తుకపోయి ఇవాళ దానికా కూడా ఎడబెట్టిండ్రు, పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉగ్రవాదియా, దేశద్రోహియా? ఈ ప్రభుత్వాలకు ఆలోచన ఉండాలి, కేసీఆర్కు ఉండాలి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, కానీ రాజ్యాంగ అధినేత పోలీస్ స్టేషన్ ఉంటే ఎందుకు పెట్టారని అడుగుతలేరు. నేను జ్యుడిషియరీని కూడా అడుగుతున్నా, జ్యుడిషియరీ కూడా బాధ్యత ఉన్నది. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో ఆయనను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే జ్యుడిషియరీ ఏమంటుంది? సోమ్ ఔటో కూడా కేసు పెడతామన్నారు, ఇవాళ పోలీసుకు ఎందుకు అడగరు? ఏం తప్పు చేసినా ఆడ రాజశేఖర్ విగ్రహం ఉండొచ్చు, దాని పక్కకు స్థలం ఉన్నది పెడతా అన్న పర్మిషన్ అంటారు. ఏ స్టాచ్యులకు పర్మిషన్ ఉన్నదండి చెప్పండి? కలెక్టర్ విల్ నాట్ గివ్ ఎనీ ఏది పర్మిషన్, నో ఆర్డర్ సార్, దిస్ ఆర్డర్ ఫ్రమ్ ది. మరి ఇన్ని స్టాచ్యులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నది పర్మిషన్? రైట్ టు ఇన్ఫర్మేషన్లో పెట్టినా ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, నా మీద కూడా కేసు పెట్టిన అయినా నేను భయపడాలి. ఎందుకంటే నేను చేసింది తప్పు కాదు, న్యాయం గురించి కొట్లాడిన అంబేద్కర్ మా ఆదర్శ దైవం. ఆయన కేవలం ఎస్సీబీసీలకే నాయకుడు కాదు, దేశానికే దిశాదశ చూపించినాడు. అలాంటి కేసీఆర్కు ఇవాళ తెలంగాణ వచ్చింది ఎవరి వల్ల? ఆర్టికల్ 3 రాయడం వల్లనే, కాన్స్టిట్యూషన్ రాయడం వల్ల వచ్చి అది కూడా మర్చిపోతుంది మా కేసీఆర్. ఇప్పటికన్నా ఆ స్టాచ్యూ ఇప్పిచ్చేస్తే తప్పనిసరిగా పెడతాము, అదే పంచకుంట దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రాజశేఖర్ది ఉన్నప్పుడు పక్కకుంటే తప్పేమున్నది? నేను అంటే రాజశేఖర్ అంత పెద్దవాడు కాదు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచంలోనే కాదు మన భారతదేశంలో దిశాదశ చూసినటువంటి వ్యక్తి. ఆయనైతే రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ లీడర్ ఉండొచ్చు, బట్ అంబేద్కర్ వాజ్ సోర్డ్ ఏది భారతదేశాన్ని మొత్తానికి దిశాదశ చూపించినటువంటి వ్యక్తి. ఆయన స్టాచ్యూని పెట్టనీయకపోవడం అనేది ప్రభుత్వానికి ఎప్పటికన్నా చెడ్డ పేరు వస్తుందని నేను చెప్తాను. రైట్ సార్. అమ్మా సార్ అసలు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా సార్ ఎంత ఫేమస్, మా అందరికీ తెలుసు. అసలు ఏం పెడతారు మీరు తినడానికి సార్కి? అసలు ఏం వండుతారు ఇంత స్ట్రాంగ్గా, ఇంత హెల్దీగా స్టిల్ ఇప్పటికీ? ఆయన ఇంట్లో భోజనం తక్కువ, బయట భోజనము బయట ఎక్కువ, దానివల్ల ఆయన అయ్యో ఏంటి సార్? మేడం పొద్దున్న ఇప్పుడు చూడు, నౌ ఐ హావ్ టేకెన్ ఎ బ్రేక్ఫాస్ట్ దట్ సార్ లాస్ట్. నేను ఒకసారి ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ రాత్రికే వస్తా. ఏ రాత్రికి వస్తా? ఏ ఫ్రెండ్ ఇంట్లో తింటా, ఎక్కడ ఇంట్లో తక్కువ. ఏదన్నా పండుగలు వచ్చినప్పుడు మాత్రం, దసరా దీపావళి వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో తింటా. మిగతా రోజులలో ఐ కెన్ సే ద 80% ఐ విల్ టేక్ అవుట్ సైడ్, బికాజ్ వన్స్ ఐ లెఫ్ట్ ఫ్రమ్ హౌస్ మళ్ళీ తిరిగి రాను నేను. ఆ రాత్రికి 9:30 గంటలకు వస్తా. ఏదైనా ఫెస్టివల్ ఉన్నది, ఇంట్లో ఏదన్నా కార్యక్రమం ఉందంటే తొందరగా వస్తా. సత్యనారాయణ కథకు ముందు వచ్చి ఉంటా. ప్రతి సంవత్సరం మా నాన్న అమ్మ మొదలుపెట్టిన సత్యనారాయణ వ్రతం చేస్తాను, అందరిని బంధువులను మిత్రులను పిలుస్తాను. దట్ ఈజ్ మై ఫ్యామిలీ అఫేర్. ఇక నా కల్చర్ ఏమిటంటే ఎక్కడ పొద్దున్న లేస్తే అందరేమో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లు ఉన్నారు. నాకు కూడా మంత్రి అయినప్పుడు ఆఫర్ వచ్చినా ఎందుకో ఏమో పుట్టిన ప్రాంతం వదలొద్దు, ఈడైతే జనం వస్తారు. మీరు జూబ్లీహిల్స్లో ఉన్నాడనుకో, పక్కింటిని ఇంట్లో దొంగలు పడ్డా, పక్కింట్లోని వచ్చి తన్నినా ఈ పక్కింటోడు రాడు. మనకెందుకండి తగాదా? మనం లేనిపోయిన పంచాయతీ ఎందుకండి అని ఎవడి వాడు తలుపులు పెట్టుకుంటారు. ఈడ అట్లా కాదండి, ఈడ ఏదైనా గొడవ అయిందంటే 50 మంది వస్తారు ఇక్కడికి, అడ్మంతాన్ని వస్తారు. నేను లేకున్నా మా మిస్సెస్ని కానీ మా పిల్లలని కానీ మా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్యకర్తలు అన్న అమ్మ ఉన్నాడా వద్దే అని వస్తుంటారు. ఆమెకు అదే సాటిస్ఫాక్షన్. అది ఓకే. అమ్మ మీరు బాగా మీరు వండే వంటల్లో బాగా ఇష్టంగా ఏది తింటారు సార్? ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఏమొండుతారు సార్ మేడం బాగా? అన్నీ ఆమెకు అన్ని వంటలు వస్తాయి. వెజిటేరియన్ వండుతుంది, నాన్ వెజిటేరియన్ వండుతుంది. ఇక ఎప్పుడన్నా మాకు ఇష్టం ఉన్నప్పుడు మేము తింటాం. ఎక్కువ పదార్థం వండింది మిగిలిపోతుంటుంది, పని వాళ్ళకు అనికి వస్తుంటుంది. ఎందుకంటే మేము ఇద్దరమే. ఎప్పుడన్నా వస్తే హాలిడేస్లో వస్తే పిల్లలందరూ వస్తారు, అందరూ ఓ పూట, అది కూడా లంచ్, మళ్ళీ సాయంత్రం ఎవరు ఇంటికి వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇక అప్పుడప్పుడు ఈ మన్మరాలు వచ్చింది అనుకో, షీ విల్ బి హ్యాపీ. ఎప్పుడైతే మన్మరాలు ఇంటికి ఎవరు రారనుకో, ఇక చికాకు మాకు ఫోన్ అయ్యి మా మీద ఆ కోపం అంతా మా మీద వస్తుంది. సార్ ఇద్దరిలో ఫస్ట్ ఎక్కువ ఎవరు కోపం వస్తుంది? ఎక్కువ ఫస్ట్ ఇద్దరు కోపం అంటే
ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టైమింగ్. కోపం అంటే అయ్యో నువ్వు తొందర రాకపోతివి, ఎవరు లేరంట, పిల్లలు ఉన్నారనుకో, షీ విల్ ఫర్గెట్ హస్బెండ్, దట్ ఈస్ ది ప్రాబ్లమ్. సో పిల్లలు ఉంటే ఇంకెవరు, అది హ్యాపీ కదా. ఎస్, నైస్ అండి. సరే, అసలు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇంత హెల్దీగా డైలీ రొటీన్. ఇదంతా ఏంది, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. అందరేమో 1.5 ఇయర్ 2 ఇయర్ తర్వాత తల్లిపాలు వచ్చి బర్రె పాలు తాగుతారు, ఆవు పాలు తాగుతారు. నేను 4 ఇయర్స్ వరకు తల్లిపాలు తాగిన, ఇంట్లో లాస్ట్ ఫెలో కదా. అందులో మా అక్క పాలు కూడా తాగా, మా పెద్ద అక్క పాలు. అప్పుడు మా పెద్ద సిస్టరు ఆమె పాలు కూడా తాగినా తల్లిపాలు ఎక్కువ ముఖ్యం, అదే స్ట్రాంగ్ ఇప్పటికి కూడా. తల్లిపాలు ఎంత దమ్ము ఉన్నది అనేది ప్రతి ఒక్కటి నన్ను చూడంగానే, ఏమన్నా ఇప్పుడు కూడా గట్టిగా ఉన్నామంటే ఇది నాది అదృష్టం రాబోయి, తల్లిపాలు తాగిన. ఇంకోటి నా మనసులో కపటం ఉండదు, నా మనసులో ఎనిమిటీ ఉండదు, ఏది ఉన్నా సూటిగా మాట్లాడ, అడిగేదేదో అడుగుతా, అంతేగాని దాచిపెట్టుకొని దెబ్బ కొట్టాలని పొలిటికల్ గేమ్ నాకు రాదు, ఓన్లీ స్టేట్. అందుగురించే ఇందిరాగాంధీ కానీ రాజీవ్ ఇవాళ కూడా సోనియా లైక్ చేసేది, ఏదైనా అడిగేది ఉంటే నన్నే అడుగుతారు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్తాను, రాజశేఖర్ యాజ్ మేడ్ ఏ కంప్లైంట్ అగేనెస్ట్ నా మీద, ఏమని న్యూస్ అని చేస్తున్నాడు, నాకు రోజు బాధ పెడుతున్నాడు అని దిగ్విజయ్ సింగ్ చెప్పుకున్నాడు. దిగ్విజయ్ సింగ్ మెల్లగా పోయి సోనియా గాంధీకి చెప్పిండు, హనుమాన్ ఆల్వేస్ ఈస్ క్రియేటింగ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ చీఫ్ మినిస్టర్ అన్నది. సరే, నేను సెంట్రల్లో కూర్చున్నాను, ఐ వాజ్ ఎంపీ అట్ దట్ టైం. పోతే పోతే నన్ను చూసి ఏ హనుమంత్ అని పిలిచింది. నేను పోయిన వాట్ మ్యామ్, ఏ హనుమాన్ ఫర్ టైం బీయింగ్ డోంట్ గివ్ ఎనీ స్టేట్మెంట్ అగేన్స్ట్ ది చీఫ్ మినిస్టర్. ఊరుకున్నా, ఇక మేడం చెప్పిన తర్వాత దట్ ఈస్ ద ఫైనల్ వర్డ్, ఏది గీత. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత ఏదో మాట మీద మాట, హనుమంత్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నది. ఇవి సడన్గా నేను ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతుంది ఏమో అని నేను డౌట్ వచ్చి, మ్యామ్ అకార్డింగ్ టు యువర్ ఇన్స్ట్రక్షన్ ఐఎమ్ ఫాలోయింగ్ అన్న. ఆమె పరిచయం అయిపోయింది, అరే వాట్ ఇన్స్ట్రక్షన్, యూ టోల్డ్ మీ నా మ్యామ్ నాట్ టు గివ్ ఎనీ స్టేట్మెంట్, ఐ కీప్ క్వైట్ అంటే నవ్వింది. నువ్వే అన్నావు, నన్ను ఏమనొద్దు అన్నావు, నేను అందు గురించి ఏం మాట్లాడతలేనంటే ఇన్స్ట్రక్షన్, వాట్ ఎవర్ యువర్ ఇన్స్ట్రక్షన్ ఐఎమ్ ఫాలోయింగ్ అన్న. అనగానే వాట్ ఇన్స్ట్రక్షన్ అన్న, మ్యామ్ యూ యువర్ సెల్ఫ్ ఓన్లీ యువర్ గివెన్ అడ్వైస్ నాట్ టు సే ఎనీథింగ్ అగైన్, సో దట్స్ ఐ కీప్ క్వైట్, ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీథింగ్ అన్న. నవ్వి నవ్వి, దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ హనుమంతరావు. ఏదైనా మా నాయకురాలు బయల దుంకుమంటే దుంకుతే, ఇంతకుముందు కూడా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కోనసీమలో ఎవడైతే ఈ గట్టు నుంచి ఆ గట్టు పోవాలంటే పడవలు పోవాలి లంకల. నేను పోతున్నప్పుడు ఆయనకి ఏదో ఒక మూడ్లో వచ్చి, ఏ హనుమంత్ ఎవ్రీ టైమ్ విల్ సే వాట్ ఎవర్ మై లీడర్ విల్ సే యూ షుడ్ ఫాలో అన్నాడు, హిందీలో అన్నాడు. జోబోలేతో కర్తాకి అంటే మమ్మల్ని పూచికే దేకు అన్నాడు, అడిగి అడగండి నేనేం చేస్తున్నాను. కూత్తాకి అన్నాడు అంటే దుంకుతావు అంటే దుంకేసిన, ఏది నీళ్ళల. ఆయన షాక్ అయినరే తీర్నాత అంటే నేనన్నా ఈత వస్తుందా అని అడిగిండు. నేనన్నా లీడర్ చెప్పినప్పుడు ఈత గురించి ఆలోచన చేయదు, లీడర్ చెప్పిండు దుంకేసిన అన్నాడు. అది ఆయన సచ్చే వరకు జ్ఞాపకం పెట్టుకున్నాడు, హనుమంత్ ఈజ్ అ సచ్ఏ పర్సన్, ఏది చేయమంటే అది చేసేదని. అంటే దట్ ఈస్ ది ప్రేమ అనుకో, ఒక తమ్ముడుగా బిహేవ్ చేసిండు. ఐఎమ్ లూజింగ్ రియలీ, ఆమెను లూజ్ చేసిన, ఇందిరాగాంధీని లూజ్ చేసిన, వాళ్ళందరూ నాకు చాలా దగ్గర, నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసి. ఇప్పటికి కూడా సోనియా గాంధీ చేస్తారు, కానీ కొన్ని పరిస్థితుల బట్టి ఆమె కొద్దిగా హెల్త్ బాగలేదు కాబట్టి కొంత కలవడం తక్కువైంది. అంతే తప్పితే ఐ గాట్ ఫుల్ ఫేత్ వాళ్ళ గురించి, ఏదని చేస్తా ప్రజల గురించి, బడుగు న్యాయం గురించి. నేను డబ్బు సంపాదించాలని ఆలోచన, నేను నిజంగా డబ్బు సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాదే. మీరు అప్పుడు పుట్ట కూడా పుట్టలే ఆ రోజులలో, ఐ వాజ్ వెరీ పాపులర్. ఇప్పుడు చిన్న నాయకులు మేమంతా మేము పెద్ద ఇది అంటున్నారు కదా, అప్పుడు ఎవరు లేడు, నేనే నాయకుడిని, నేను పి జనార్దన్ రెడ్డి ఇద్దరమే ఉంటుంది ఆ రోజులలో. అయినా దేవుడు ఇచ్చిండు, ఒక చిన్న కుటుంబంకి వెళ్ళి వచ్చి ఈ స్థాయికి వచ్చినంటే ఐఎమ్ థ్యాంక్స్ టు గాడ్, ఐఎమ్ థ్యాంక్స్ టు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ. దట్ ఈస్ ది పాయింట్. అమ్మా ఎప్పుడు ఈ బిజీ బిజీ లైఫ్ సరిపోయింది కదా, సినిమాలు అట్లా చూస్తుంటారా ఎప్పుడన్నా ఫ్రీ టైంలో? చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. సో మీరిద్దరు కలిసి మూవీస్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడో వెళ్తున్నాం, ఎప్పుడో ఒకసారి అట్లా ఫ్యామిలీ నా పిల్లలతో. ఓకే, పిల్లలు మన్మరాలతో పోతారు అన్నమాట. సార్ మీకేమైనా ఫస్ట్ చూసిన సినిమా ఏదైనా గుర్తుందా, మేడంతో చూసిన ఫస్ట్ సినిమా?
అవి ఎవరు జ్ఞాపకం పెట్టుకుని అప్పుడు అంతా హిస్టారికల్ సినిమాలు ఉంటే ఇప్పుడు పిక్చర్స్ అంతా డిఫరెంట్ కదా. అప్పుడు ఫ్యామిలీ మెంబర్ కూడా పోదాం మంచిగా చూద్దాం. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సినిమాకి పోతే ఏదన్నా సినిమాలు ఏదైనా కనిపించాం కానీ ఇట్లా కండ్లు మూస్తాం. ఇక ఆ తర్వాత ఎందుకు మూసిండు ఎందుకు మూసిండు అని ఇలా డౌటు. అట్లా అలాంటి సినిమాలు వస్తున్నాయి సార్. అసలు నాన్ స్టాప్గా జోకులు వేస్తున్నారు మామూలుగా కాదు. నైజమ్మా. అమ్మా మీరేమని పిలుస్తారు బేసిక్గా సార్ని? ఏమండి అనే పిలుస్తారా? ఏమండి అంటే ఏం చేస్తుండ్రు అంటే పలికిస్తాడు. ఆయన ఉండే మా దగ్గర పేరు పెట్టి పిలిచే తెలంగాణ పేరు హనుమంత్ అని అన్నారు. ఏమండి ఏమైతే పోతున్నావు ఎప్పుడు వస్తావు? మీరేమని పిలుస్తారు? నేనేమన్నా పేరు పెట్టే ఎప్పుడన్నా జరా నేను బయటికి రాకుంటే ఏదన్నా ఉంటే చంద్రకళ అని పిలుస్తా కానీ బట్ 90% ఐ వోంట్ కాల్ నేమ్. ఆమెనైతే నా పేరే చెప్పదు. ఏమై ఎప్పుడు వస్తావు ఇంతే. ఫోన్ చేసిన ఎప్పుడు వస్తావు ఎవరు లేరు రాత్రి ఇంటి కాడు జల్దిరా ఇది ఇది స్టైల్ సార్. రాత్రి ఇంటికి లేట్గా వస్తే డోర్ ఓపెన్ చేస్తారా? ఏం లేదు అదేం లేదు. వస్తే ఇప్పుడు లేడీస్కి ఎట్లుంటుందమ్మా బయట ఉన్నప్పుడే కోపం. ఓసారి హస్బెండ్ ఇంటికి వచ్చిన షీ వుడ్ బి హ్యాపీ అయిపోయి వచ్చేసిండ్ర అబ్బాయి అని అది వాళ్ళ నేచర్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వైఫ్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ లేడీ వన్స్ హస్బెండ్ విల్ కమ్ టు హౌస్ షీ విల్ బి మోర్ హ్యాపీ. అదే వాళ్ళు ఏంటంటే ఎవరు కనిపించకపోయినప్పుడు ఎవరు రాకపోతే ఎప్పుడు వస్తావు ఎన్ని గంటలకు వస్తావు అనేది వాళ్ళ ఆలోచన. ఒకసారి వచ్చిండ్రు అనుకో హ్యాపీ అది. ఓకే సో ఎక్కడైనా గుడిలకి గోపురాలకి అట్లా వెళ్తుంటారా? తిరుపతి సంవత్సరానికి ఒకసారి తిరుపతి దొరకపోతుండే. ఓకే కంపల్సరీ. ఓకే సో మీకు ఇష్టమైన దేవుడు ఎవరమ్మా? తిరుపతి పోతాను నేను ఎప్పుడు, ప్రతిసారి పిల్లలను తీసుకొని తిరుపతి. నైస్ సార్. మీ ఫేవరెట్ గాడ్ ఎవరు సార్? నాకు రాముడే ఇంకెవడు. రాముడు రామాజీపేట. నాది రామాజీపేట అని మా అమ్మ మా నాన్న పోయేది. అక్కడ గుడి కట్టించినాము. అక్కడ కూడా నేను నా ఫండ్ తోటి కొంత సాయం చేసినాము. అక్కడికి పోతే ఆడ ఆంజనేయ విగ్రహం కూడా పెట్టించిన గుట్ట మీద. నో ఈ బికేమ్ వెరీ పాపులర్ రామాజీపేట అని నియర్ అది సిరిసిల్ల దగ్గర. సిరిసిల్ల పక్కకు ఉంటుంది, సిరిసిల్లలో వస్తుంది. ఆడ నేను ప్రతి సంవత్సరం పోతా రాముల వారి ఏదైతే ఒకరోజు ముందు కళ్యాణం ఇవన్నీ ఇది మా ఆనవాయితీ. ఎప్పుడు పోయినా సంవత్సరానికి 2-3 సార్లు పోయేస్తుంటాను. ఇక మిగతా రోజుల్లో తిరుపతి ఒకసారి ఏది శ్రీశైలం ఇవన్నీ. ఇక యాదగిరి ఉంటే అయితే మామూలేదు మా దగ్గర దైవం ఎప్పుడైనా ఉంటే పొద్దున్న పోయి సాయంత్రం వచ్చేస్తాం. అట్లా ఇది పిల్లల డిమాండ్ దాదా వీల్ గో టు టెంపుల్ అంటే పోవాలి పోవాలా. నైస్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, సో ఈ మాటను ఎంతవరకు నమ్ముతారు? అవునమ్మా నమ్మేది ఏమున్నదమ్మా, ఒకసారి ఒక ఫిక్స్ అయిపోతావు. అంతకుముందేమో ఫ్రీ బర్డ్. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అనేది అంతే ఉద్దేశం. ఓకే సార్. అప్పట్లో అంటే అన్ని అరేంజ్ మ్యారేజెస్ జరిగేవి, పెద్దలు ఎట్లా చెప్తే అట్లా అయినా పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది, అందరి ఇష్టాలు మారినాయి. సో మీరు లవ్ మ్యారేజెస్ని ఎంతవరకు సమర్థిస్తారు? చూడండి ఇప్పుడు ఆ రోజులలో సిచ్యువేషన్ వేరు. చదువుకున్నారు, కల్చర్ తెలిసిపోయింది. అప్పుడు ఏంటంటే ఓన్లీ ఒకటే కల్చర్, తల్లిదండ్రులు చేసిన చేసుకోవాలి, ఇతర కులాల వాళ్ళని చేసుకోవద్దు. రాను రాను ఇప్పుడు ఏంది కులాలు డిఫరెంట్ అయిపోయినాయి. ఏ కులమైనా చేసుకుంటూ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. హరిజన్ ఈజ్ మేకింగ్ బ్రాహ్మణ్ గర్ల్, బ్రాహ్మణ్ గర్ల్ మ్యారీడ్ హరిజన్. ఇవన్నీ కల్చర్ అయిపోయింది. దీనికి ఇప్పుడు పెద్ద పాత ఆలోచనలు ఎవరికి లేవు. ఒకప్పుడు ఉండిండొచ్చు, ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయారు. మా సీనియర్స్ కూడా మా నానమ్మలు కూడా మారిపోయి అయితే ఏందే అప్పుడు అంటూ ఉండే. అప్పుడు ఏంటంటే ఇవన్నీ మార్పు రావడానికి బాబాసాహెబ్ అంబేద్కరే, జ్యోతిరావు పూలే వీళ్ళంటారు. ఏంటంటే సమాజంలో మార్పు దేవాలి అన్నారు, ఆ మార్పుకు ఇప్పుడు అలవాటు పడ్డారు. కనుక దీన్ని ఎవరు కూడా నోబడి వర్ టేకింగ్ సీరియస్. ఇంతకుముందు హాయ్ అన్నీ కొన్ని కొన్ని దగ్గర సంఘటనలు జరుగుతున్నదేమో, చిన్న ఆలోచన చేసేవాళ్ళు ఇలాంటి మ్యారేజ్ జరిగితే కక్ష సాధింపు కూడా జరిగినాయి నేను పేపర్లలో చూసిన. కానీ అది రేర్ కేసు, ఒక 2-3%. కానీ 95% పీపుల్ ఆర్ అడ్జస్టింగ్. ఇప్పుడు మా చాలామంది మా పిల్లలు ఉన్నారు, మా సిస్టర్ పిల్లలు కానీ మా మేనగోడల పిల్లలు కానీ అందరు కూడా దే మ్యారీడ్. మా అక్క కూతురు ఇంగ్లీష్ వాళ్ళని పెళ్లి చేసుకుంది కూతురు. ఇంకోళ్ళేమో మన గుజరాతీ, ఇంకో మన్మరాలేమో
ఏది గుజరాతీ చేసుకున్న ఇవన్నీ ఇక ఇప్పుడు దీనికి నోబడి వాజ్ టేకింగ్ సీరియస్. అది పాయింట్. అమ్మా మీరు చెప్పండి, అసలు ఫస్ట్ ఎప్పుడైనా చిన్న గొడవ అట్లా అయినప్పుడు ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు, సారా మీరా? ఇద్దరు అడ్జస్ట్ కావాలి, ఒకరైతే ఎట్లయితుంది? ఫస్ట్ జల్దీ ఎవరు సారీ చెప్తారు అంటున్నా? సారీ ఏం చెప్పరు, ఇక నోరు మూసుకుంటారు, ఎవరి పని ఆడు చేసుకుంటారు. సారీ అది నైస్ సార్. ఒక్కసారి ఇప్పుడు మీరు నన్ను తిట్టద్దు, ఓకేనా? సో అప్పట్లో అంటే మేము మీ పెళ్ళి ఏమీ చూడలేదు, అసలు మేము పుట్టలేదు కూడా. ఒక్కసారి మేడంకి ప్రపోజ్ చేస్తే చూడాలని ఉంది. ఏంటి ప్రపోజ్ చేయాలి? లవ్ యూ అని. ఐ లవ్ యూ. ఏంలే అట్లా అసలు హుషారు, అసలు హుషారా సార్? అప్పట్లో మీరు మంచిగా చదువుకున్నారు కదా, మంచి ఇప్పటికీ స్టిల్ ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఐ స్టడీడ్ అప్ టు బిఏమ్, ఎంత చదవలేదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా తర్వాత మళ్ళీ పాస్ అయ్యి బిఏ చదివినా కానీ, బట్ ఐ గాట్ ఎక్స్పీరియన్స్ టు మీట్ ది పీపుల్, మాట్లాడడం, పార్లమెంట్లో మాట్లాడడం, బయట మాట్లాడడం, స్పీచ్లు ఇవ్వడం. స్టార్టింగ్లో మాకు చాలా ఇబ్బంది అయ్యేది, మీటింగ్ మేమే పెట్టేది, కానీ ఏడవ నన్ను మాట్లాడమంటారని మేము ఉరికిపోయేది. ఇప్పుడు ఏమైంది, అలవాటు పడిపోయినాం. ఏ హిందీలో మాట్లాడగలుగుతా, తెలుగులో మాట్లాడగలుగుతా, ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలుగుతా. దట్ ఈస్ ఏది ఎక్స్పీరియన్స్. దేవుని దయ కూడా, తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా. కొంత నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేకుండే, సుప్రీంకోర్టు కొట్టేసిన నో రిజర్వేషన్ బీసీలో కన్నా. అప్పుడు నేను కొట్లాడి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టించి అందరు పార్లమెంట్ సాధించిన ఇవాళ కొన్ని లక్షల మంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఐఐటీలో చదువుతున్న వాళ్ళందరూ నన్ను ఏది జ్ఞాపక అరే హనుమంతరావు ఏది దాన్ని తీస్తాం అనేది. అదేవిధంగా ఓబీసీ పార్లమెంటరీ కమిటీ కూడా చేశా. ఎస్సీ ఎస్టీలకు ఉన్నది కానీ మాకు లేదు. నేను రాహుల్ గాంధీకి చెప్పాను, సార్ మీరు ఎప్పటి వరకు అయితే ఈ రిజర్వేషన్ మాకు కూడా పెట్టాలి, మా 1993లో మండల కమిషన్ ఇచ్చిండ్రు, కానీ మా పర్సంటేజ్ ఎంత ఉంది, మా స్థితిగతులు ఎన్ని ఉన్నాయి, ఇంప్లిమెంట్ అయిందా మెకానిజం లేదంటే, అప్పుడు రాహుల్ గాంధీ గారు ఒప్పుకొని మీనా కుమార్కి చెప్పి ఓకే చేశారు. ఇప్పుడు అందుగురించి మాకు తెలిసిపోతుంది, 9% ఉన్నాము. 1993 అయినా 27%కు మేము 10% కూడా దానికి కారణం ఏంటంటే క్రిమిలైన్ అంటే శాలరీ సర్టిఫికేట్ అంటే ఇయర్లీ 8 లక్షలు ఉన్నోళ్ళకే, లోపల ఉన్నోళ్ళకే రిజర్వేషన్. ఇవన్నీ నేను సాధించిన. అమ్మా మీకు సార్లో నచ్చే మంచి గుణం ఏంటి? మంచిగా దానం చేస్తాడు, దానం ధర్మం, ఉన్నవి సంపాదించి బయట ఇచ్చేసి వస్తాడు, అంతే. అది నా పిల్లలకు పుణ్యం వస్తుందేమో అనుకుంటా. చూసిన మాటకు అరే బాగానే పనిచేస్తున్నాడు, పోనీ ఇది ముందు నా పిల్లలకు వస్తుందేమో పుణ్యం. మా పిల్లలను కూడా చూడంటే బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా తెస్తుంటారా మీకు గిఫ్ట్స్? అట్లా దూరం వెళ్ళినప్పుడు ఏదైనా విదేశాలకి అట్లా దూరం పోయినప్పుడు తెస్తాడు. ఏం తెచ్చారు? ఏమన్నా ఇంట్లో పిల్లలకు అన్ని తెచ్చుకుంటారు, రేడియోలో టేప్ రికార్డ్లో అట్లా వస్తుంటే ఏమైనా తెచ్చుకుంటారు. ఓకే, నాకేం అవసరం ఉంటుంది, ఇంకా పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు. నైస్ అమ్మా. సార్ మన ప్రోగ్రామ్ శ్రీమతి ఒక బహుమతి కాబట్టి, సో మీ శ్రీమతి మీ లైఫ్లో బహుమతిగా ఎట్లా మారి, రెండు మాటలు మేడం గురించి. బహుమతి ఏమున్నది ఇప్పుడు, ఆమె నా రిక్వెస్ట్ ఒకటి, మనుమలు మనుమరాండ్ల పెళ్లి అయ్యే వరకు ఉండాలనేది నా కోరిక, ఉన్న మాట చెప్తుంది. ఎందుకంటే ఆ పిల్లలను చూసే బాధ్యత ఆమెదే, ముఖ్యంగా పెళ్లిళ్ళు అయ్యే వరకు, మనుమల పెళ్లిళ్ళు మనుమరాళ్ళ పెళ్లి. ఆమెకు ఒక లైఫ్ అంబిషన్ బాగా ఉండాలి, హెల్త్ బాగుండాలి. మనుమలు మనుమరాళ్ళ పెళ్లి అయ్యే వరకు అట్లీస్ట్ ఒక ఇద్దరితో ముగ్గురు అయ్యే వరకు ఉంటే నాకు సంతోషం అనేది చెప్తా. ఇక వేరేది ఏం లేదు. రైట్, చూసారు కదండి, ఇది వాళ్ళ శ్రీమతి యొక్క బహుమతి. మరో వారం మరో బ్యూటిఫుల్ గెస్ట్తో మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి యోయో టీవీ.